కిసాన్ డ్రోన్స్ కోసం ఎంపిక చేసిన రైతులకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఎక్కువ సామర్థ్యమున్న డ్రోన్స్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. కానీ రైతులను తప్పుదోవ పట్టించేలా డ్రోన్స్పై ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు ఈనాడు రామోజీ. గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. ఆధునిక యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు సన్న చిన్నకారు రైతుల దగ్గరకు తీసుకురావడం ద్వారా సాగు ఖర్చును తగ్గించి వారికి నికర ఆదాయం పెంచాలన్న సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేసింది సర్కార్. రైతులు ఏర్పాటు చేసుకున్న గ్రూపులకే యంత్ర పరికరాలను ఇచ్చింది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా విత్తు నుంచి కోత వరకు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఉపయోగపడేలా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే క్లస్టర్ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సంఘాలకు 40% సబ్సిడీతో ఈ యంత్రాలను సమకూర్చింది. ఆర్బీకే స్థాయిలో 15 లక్షల రూపాయల విలువైనవి, క్లస్టర్ స్థాయిలో 25 లక్షల రూపాయల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన పరికరాలను ఇచ్చింది. వీటి ఖర్చులో 40% సబ్సిడీ ఇచ్చింది. 10% సంబంధిత రైతు సంఘాలు సమకూర్చుకుంటే మిగిలిన 50% బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పించింది. ఇప్పటి వరకు 1,52 కోట్ల రూపాయల అంచనాతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 6,362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్లతో పాటు 31,356 ఇతర యంత్రాలను సమకూర్చింది. సబ్సిడీ మొత్తం 366 కోట్లను నేరుగా రైతు సంఘాల ఖాతాల్లో జమ చేసింది. వీటి ఎంపిక, కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను రైతు సంఘాలకే అప్పగించింది. ఇందులో ప్రభుత్వము లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండదు. పైగా మార్కెట్ అద్దె కంటే తక్కువ అద్దెకు వారి ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న పరికరాలను సంఘాలే ఎంపిక చేసుకుంటాయి. అంతేకాదు నచ్చిన కంపెనీల నుంచి నచ్చిన పరికరాలను కొనుక్కునే స్వేచ్ఛనిచ్చింది. దీంతో రైతులు వారికి అవసరమైన యంత్రాలను నాణ్యత మన్నికను పరిశీలించి మరీ కొనుక్కున్నారు. మరోవైపు రైతుకు అవసరమైన యంత్రాలను బుక్ చేసుకున్న 15 రోజుల్లో పొందేందుకు వీలుగా వైఎస్ఆర్ యంత్ర సేవ యాప్ ను తీసుకొచ్చారు. 2021 జనవరి నుండి ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 5.15 లక్షల మంది రైతులు ఈ కేంద్రాల ద్వారా యంత్ర సేవలు పొందారు. వీరు 14,68,000 ఎకరాల్లో యంత్రాలను వినియోగించారు. ఇక ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది ప్రభుత్వం. తొలి విడతగా 2023-24లో 2,000 గ్రామాల్లో 40% రాయితీతో డ్రోన్లు ఏర్పాటు చేస్తోంది. వాణిజ్య పంటలు, ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలను జిల్లాకు 3 చొప్పున ఎంపిక చేసింది. ఈ మండలాల్లో కనీసం 3 గ్రామాల్లో డ్రోన్లతో కూడిన యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 5-6 రైతులతో సంఘాలు కూడా ఏర్పాటు చేసింది. ముందుగా ఈ సంఘాల్లోని ఎంపిక చేసిన రైతులను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వీరితో పాటు గ్రామ స్థాయిలో డ్రోన్ పైలట్గా ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 369 మంది రైతులకు, 160 మంది యువతకు శిక్షణ ఇచ్చారు. మరోపక్క పౌర విమానయాన శాఖ ధృవీకరణ పొందిన వివిధ కంపెనీల డ్రోన్ల పనితీరును వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షించి రైతులకు ఉపయోగపడే వాటి ఎంపిక జరుగుతోంది. ఇక కనీసం 10 లీటర్ల ట్యాంకుతో కూడిన డ్రోన్లు 10 నుంచి 22 నిమిషాలు మాత్రమే ఎగురుతాయని గుర్తించారు. వీటికంటే మెరుగైన డ్రోన్స్ ను రైతులకు ఇవ్వాలన్న సంకల్పంతో ఎక్కువ సమయం ఎగిరే డ్రోన్లను గుర్తించి అదే యూనిట్ ధరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా రైతులకు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా సేవలందించే డ్రోన్లను తయారు చేసేందుకు వ్యవసాయ వర్సిటీకి చెందిన అప్సరా డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ద్వారా పైలట్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా డ్రోన్స్ ఏర్పాట్లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంటే నిజాలను తెలుసుకోకుండా పనిగట్టుకుని రైతులను రెచ్చగొట్టేలా కుట్రపూరిత కథనాలు వచ్చేసింది ఈనాడు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు రథాల పేరిట వ్యవసాయ యాంత్రీకరణ ఓ ఫార్స్ గా నడిచింది. కొంతమందికే పరిమితమైన ఈ పథకంలో ఎన్నో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుంది. 2014-2019 మధ్య కేవలం 3,584 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో రైతులు తక్కువ, దళారులు ఎక్కువ. వీటి ద్వారా 239 కోట్ల రూపాయల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేది. అంతేకాదు ఏ కంపెనీ యంత్రం లేదా పరికరం ఏ డీలర్ దగ్గర ఎంత రేటుకు కొనాలో కూడా టీడీపీ నేతలే నిర్ణయించేవారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా డీలర్లకే జమ చేసేవారు. టీడీపీ నేతలు డీలర్లు కుమ్మక్కై మార్కెట్ రేటు కంటే 30% ఎక్కువకు అమ్మి ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. రైతు రథాల పేరిట 100 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ సొమ్మును టీడీపీ నేతలు స్వాహా చేసేశారు.
ఈ విషయాలను మర్చిపోయి నిజాలు తెలుసుకోకుండా డ్రోన్ ఎగురుతోందెక్కడా అంటూ ప్రభుత్వంపై బురద జల్లారు ఈనాడు రామోజీ.